మనం ఇప్పుడు అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ దగ్గర ఉన్నాము. మనతో పాటు పిడి రంగయ్య గారు ఉన్నారు. ఇక్కడ అంబేద్కర్ 128వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. సార్ చెప్పండి సార్. నా తోటి భారతీయులందరికీ 128వ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన రాజ్యాంగ నిర్మాత. వారు రాజ్యాంగం నిర్మించడం అంటే రాయడం వల్ల, రచించడం వల్ల ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలు, ముఖ్యంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇప్పటికే 70 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇంకా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇంకా వెదజల్లాలి, అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగాలి. నేను కూడా జీవితాంతం అంబేద్కర్ వాదిగా బతకాలనుకుంటున్నాను.